పంజాల అనిల్ కుమార్ కాలనీ సరూర్ నగర్లో ఉన్న మన ఆలయంలో విజయ దుర్గ అమ్మవారి మొదటి సంవత్సరం వార్షికోత్సవ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అవేంటో చూద్దాం. ఈ నెల 27వ తారీఖున అమ్మవారి వార్షికోత్సవం. అందుకుగాను స్పెషల్గా ఒక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేనండి 108 కలశాలతో కలశ పూజ. మరి ఈ 108 కలశాలు ఏంటి? అసలు ఈ 108 ఎందుకు అంత విశిష్టత మన పూజల్లో కానీ వేదాల్లో కానీ ఆయుర్వేదంలో కానీ? అంటే మనిషిలో ఉన్న 112 చక్రాల్లో 4 చక్రాలు మాత్రం, ఆ 4 చక్రాలు మాత్రం వాటంతటి కవే పనిచేస్తాయి. కానీ 108 చక్రాలు, మనిషిలోని 108 చక్రాల వల్లే మనిషి యొక్క ఉత్తేజం, మనిషి యొక్క తేజస్సు అనేది పెరుగుతుంది. అందుకని ఆయుర్వేద ప్రకారం కానీ వేదాల ప్రకారం కానీ 108కి అంత విశిష్టత ఉంది. మరి ఈ 108 మిగతా 108 చక్రాలు ఇలా పూజలు చేయటం వలన, 108 మంత్రాలు జపించటం వలన, 108 పూలతో ఆరాధించటం వలన ఉత్తేజితం అవుతాయి, కాంతివంతం అవుతాయి, ఆ ప్రదేశం మొత్తం పవిత్రమైపోతుంది. అందుకని చెప్పి ఈ 108 కలశ పూజకు కూడా అంత విశిష్టత ఉన్నది. మరి ఇలాంటి కలశ పూజలో భాగం కావాలి అనుకుంటే ఈ నెల 20 లోపలే మీరు మీ పేర్లు నమోదు చేసుకోవాలి. పేర్లు నమోదైన తరువాత వారు కలశాలని ఆర్డర్ చేసి చేపిస్తున్నారు కాబట్టి అందుకని త్వరగా చెప్పాలి. మరి ఇంతవరకు మన ఈ సంవత్సరం పాటు జరిగిన కార్యక్రమాలని ఒక్కసారి మనం ఈ వీడియో ద్వారా అక్కడ కొన్ని కొన్ని దృశ్యాలను సేకరించడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా తర్వాత సెలబ్రిటీస్ రావటం ఈ విధంగా చాలా బాగా జరిగిందండి. హీరో సుమన్ గారు అండ్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇద్దరు మా టెంపుల్కి వచ్చారు. Thank you.
అందరు వచ్చేసి ఆడవాళ్ళు మంచి అమ్మవారికి దండం పెట్టుకుని ఇట్లా ఎవరికి అందిన దగ్గర అమ్మవారికి అక్కడ మొత్తం నెయ్యి రాయాలి. వృతాదివాసం అంటే శుద్ధి చేసినట్టుగా. అద్యం తీసుకోండి, పట్టుకోండి, పట్టుకొని చిన్న పట్టుకోండి. ఇంకో గంట అయినా పర్వాలేదు, టెన్షన్ పడకండి, నిదానంగా రాయండి. తీసుకోరా, వదిలేసి ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి రాయండి, సరిపోతుంది. కొంచెం ఖాళీ చేస్తే వేరే వాళ్ళు రాస్తారు. ఈరోజు హంపి పీఠాధిపతి గారైన శ్రీ జగద్గురు శంకరాచార్య విద్యాభారతి స్వామి గారు మా గుడికి వచ్చారు. మరి మా గుడిలో కూడా ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగింది. పీఠాధిపతులు వారు రావటం అనేది మాకు చాలా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. మా గుడికి వచ్చి ఆయన చేతుల మీదుగా మాకు ప్రసాదం ఇచ్చారు అంటే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి అలా ఏ భయం ఇక్కడ ఏ భయం అవును సార్ అప్పుడు వచ్చా చిత్తు చిత్తు అవును సార్ అవును సార్ అప్పుడు వచ్చా అసలు ఏమిటి వచ్చా
Di paling di bisnis